వెల్కమ్ టు ఆన్ మై వే బెస్ట్ వన్స్. మామూలుగా సేమియా ఉప్మా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సరిగా రాదండి, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇప్పటికీ చాలామందికి ఇది సరిగా వచ్చిండకపోవచ్చు. సేమియా ఒకదానికొకటి అతుక్కుపోతుందన్నమాట. అదేవిధంగా సేమియా పాయసం కూడా మనం లిక్విడ్గా కావాలనుకుంటాం, అదేమో ఎప్పుడు గట్టిపడుతూనే ఉంటుంది. సో దీనికోసం కొన్ని టిప్స్తో నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం చివరిదాకా వాచ్ చేయండి. ఎస్పెషలీ సేమియా విషయంలో, ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువైనా తక్కువైనా అది సరిగా రాదండి. అందుకోసమే విత్ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి సేమియా ఉప్మా అండి. దీనికోసం నేను ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ అయితే చాలండి. అలాగే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోండి. టమాటో 1 తీసుకున్నానండి, చిన్నది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొద్దిమంది అయితే అసలు వేసుకోరు. తర్వాత పాన్లో నేను సేమియా తీసుకున్నాను. ఇక్కడ 1 కప్ తీసుకున్నానండి నేను. సేమ్ మెజర్మెంట్ నేను మీకు చెప్తూ వెళ్తాను, గమనించండి. నేను ఇక్కడ ఆయిల్ ఏం వేసి ఫ్రై చేయట్లేదండి, అలాగే చేస్తున్నాను. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఏం విరిగిపోవండి. ఎందుకంటే సేమియా ఉప్మాలో ఉండే ఆయిల్ వల్ల ఎక్కువ దాహం వేస్తూ ఉంటుందండి సేమియా ఉప్మా తిన్నాక. సో అందుకని ఆల్రెడీ ఆయిల్ వేసుకుంటాం కదా అని నేను ముందే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోలేదు. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి. ఇందులో మామూలుగా పోపు పెట్టేలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇక మిగిలిన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేస్తే సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రా పార్ట్ ఏం అవసరం లేదండి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన పని లేదు, అంటే మరీ రెడ్గా ఏం అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. మీరు ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయన్నమాట. తర్వాత టొమాటో యాడ్ చేసుకోండి. టొమాటో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటరే చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 కప్ తీసుకోవాలండి వాటర్. అంటే ఇక్కడ 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ తీసుకోవాలండి. అదే మీరు 2 కప్స్ సేమియా తీసుకుంటే 3 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మెజర్మెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో మీరు ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత తక్కువగా వేస్తే ఉప్మా అయిన తర్వాత మరీ తక్కువ అయిపోతుంది అన్నమాట సాల్ట్. సో మీరు ఇప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు మీరు సేమియా యాడ్ చేసుకోండి. సేమియా యాడ్ చేస్తూ ఉన్నప్పుడే మీరు కలుపుకుంటూ రావాలి, లేదంటే అది ఒకే దగ్గర ముద్దగా అయిపోతుందండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కునే ఛాన్సే ఉండదన్నమాట. ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎక్కువ సేమియా కలర్ మారేదాకా కూడా వేయించుకోకూడదు. అలాగే ఇప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కింద అతుక్కుపోకుండా ఉంటాయండి సేమియా. ఇక సేమియాలో వాటర్ అన్నీ ఇమిరిపోయి ఈ విధంగా కొన్ని ఉన్నాయి అన్నప్పుడే మీరు సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత కాసేపటికి, ఐ మీన్ ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏమంటే చేసిన వెంటనే సర్వ్ చేసుకోవడం అండి. అలా చేస్తే సరిగా రాదు, అతుక్కునే ఉంటుంది. మీరు ఎంత వాటర్ మెజర్మెంట్ వేసినా కూడా అతుక్కునే ఉంటుందండి. అలా కాకుండా మీరు ఒక 15 మినిట్స్ తర్వాత కనుక మీరు సర్వ్ చేసుకోగలిగితే సేమియాలో ఉన్న రిమైనింగ్ వాటర్ అన్నీ వాటికవి అడ్జస్ట్ చేసుకొని మీకు మంచి పొడి పొడిగా వస్తుందండి. సో మీరు ఈ మిస్టేక్ చేయనట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సెకండ్ వన్ సేమియా పాయసం అండి. దీనికోసం నేను ఫస్ట్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు బాదం, కాజు ఏదైనా తీసుకొని ఇందులో ఫ్రై చేసుకోండి ఫస్ట్. ఇక్కడ మిస్టేక్ ఏమంటే బాదం, కాజు అలాగే గ్రేప్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటారండి. బాదం కాజు అయితే పర్లేదు, గ్రేప్స్ అయితే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి. అలా కాకుండా ముందు బాదం కాజు లాంటివి ఫ్రై చేసుకున్నాక గ్రేప్స్ వేసి ఫ్రై చేసుకోండి. అవి కూడా గ్రేప్స్ బుడ్డగా వచ్చే వరకు మాత్రమే, మరి కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా వచ్చాయి కదండి. తర్వాత వెంటనే మీరు తీసేసుకోవాలి. అదే ఘీలో కొంచెం మిగిలి ఉంటుంది కదండి, అందులో 1 కప్ నేను సేమియా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా మెజర్మెంట్స్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఘీలో మనం ఫ్రై చేయడం వల్ల సేమియా పాలు వేసిన తర్వాత విరిగిపోదు అండ్ అతుక్కోదండి. ఇది ఒక టిప్ అన్నమాట. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి, మరీ రెడ్ అయ్యేదాకా ఉంచద్దు. తర్వాత వాటిని మనం సపరేట్ చేసుకొని ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నానండి. పాలు నేను 1.5 కప్ తీసుకున్నాను. అలాగే వాటర్ వచ్చేసి 3.5 కప్ తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్లో పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ లేకపోతే మీరు పాలు ఎక్కువ తీసుకోవాలనుకుంటే 2 కప్స్ మీరు పాలు తీసుకోండి, 3 కప్స్ వాటర్ తీసుకోండి. అలా అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత పాలు ఈ విధంగా పొంగు వచ్చేదాకా చూసుకొని మీరు సేమియాని నీట్గా యాడ్ చేస్తూ కలుపుకుంటూ రావాలండి, లేదంటే ముద్దగా ఒక దగ్గరే ఉండిపోతుందన్నమాట. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే ముద్దగా రాకూడదంటే ఎక్కువ మనం కలుపుతూ ఉండకూడదండి. ఒకసారి కలిపి వదిలేసేయండి.
తర్వాత లిడ్ పెట్టేయండి. ఒక 3 మినిట్స్ చాలండి. సేమియా త్వరగానే ఉడికిపోతుందన్నమాట. తర్వాత ఉడికిందో లేదో మీరు చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఒక సేమియా మనం పట్టుకుంటే విరిగినట్లయితే అది ఉడికిందని తెలిసిపోతుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదండి, కాబట్టి 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా తీసుకోండి మీరు. నేను కొంచెం తక్కువే తీసుకున్నాను, మీరు కరెక్ట్గా తీసుకోండి. ఇంకా ఇందులో కొబ్బరి తురుము వేసుకోవచ్చు అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత కాజు బాదం యాడ్ చేసుకోండి. ఇంకా ఘీ కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పాయసం అంటే ఘీ ఎక్కువే ఉంటుంది కదండి, బాగుంటుందన్నమాట. మీకు నచ్చకపోతే అవసరం లేదు. ఇంకా కొద్దిమంది పాలకోవా యాడ్ చేసుకుంటారు, కాజు బాదం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక లిడ్ పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. సో ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయింది. చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందండి. ఇలా లిక్విడ్గా వాటరీగా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోండి. 2 అవర్స్ తర్వాత ఈ విధంగా వచ్చిందండి. సో మీకు ఇలా లిక్విడ్గా ఖచ్చితంగా వస్తుందండి, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఈ మొత్తం ప్రిపేర్ చేయడానికి మీకు ఓన్లీ 5 మినిట్సే పడుతుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే మీకు మిస్ అయ్యే ఛాన్సే లేదండి. అలా కాకుండా మీకు ఎలా చేసినా మంచిగా రావాలనుకుంటే మాత్రం ఒకవేళ గట్టిగా మీరు ప్రిపేర్ చేసుకున్నా పైన 1 గ్లాస్ మిల్క్, హాట్ మిల్క్ యాడ్ చేస్తే చాలండి. చూసారా ఇలా గట్టిగా వస్తుంది ఒక్కోసారి. మీకు ఇలా కన్సిస్టెన్సీ రావాలంటే ఇలాగే తినచ్చు, లేదా లిక్విడ్గా కావాలంటే మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.